సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి కనీసం అసలు ఫ్లెక్సీలు పెడితే కూడా మధ్యరాత్రి తీసేసేటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫ్లెక్సీలనే ఓర్వలేరంటే వాళ్ళు ఇంకెన్ని రకాలైన కుట్రలు పన్ని కుతంత్రాలు చేసి ఇంకెన్ని రకాలు కూడా ప్రచారాలు చేసుకుంటారు కానీ ఆ ప్రచారాలను అబద్ధాలను ప్రజలు మాత్రం నమ్మట్లేదు ఎవరు ఎందుకంటే ఈటల రాజేందర్ గారు అట్లాంటి ఉద్యమ నాయకుడినే ఇవాళ మోసం చేసి బయటకు పంపించినటువంటి ఈ ప్రభుత్వము ఇంకెట్లాంటి మోసాలకైనా పాల్పడుతుందని ప్రజలు చెప్తున్నారు మాకు మేము కాదు చెప్పేది అంటే చాలా మంది ఓటీలు అంటే నేనున్నా ఒకటే ఈటల రాజేందర్ గారు ఉన్నా ఒకటే ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతిసారి నేను ఎన్నుకుండి ఉద్యమం నడిపించిన ప్రచారం చేసేటప్పుడు కూడా ఎన్నుకుండి ప్రచారం చేసిన కాబట్టి ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ఉండొచ్చు అనే అభిప్రాయంతో ప్రజలు అంటున్నారు కానీ మేము ఇంక ఇప్పటివరకు ఇంకేం డిసైడ్ చేసుకోలేదు కాకపోతే గుర్తు అయితే సేమే ఉంటుంది మనుషులు మారుతారు అంతే।